నీళ్లు డబ్బులు ఇచ్చుకుంటా ఉన్నాం మినరల్ వాటర్ పేరుతో ఇంకొకటి పేరుతో ఇంకొకటి పేరుతో నీళ్లు కొనే రోజును చూస్తూ ఉన్నాం అనుకున్నా కానీ నీళ్ల స్థాయి దాటిపోయి ఏకంగా గాలిని కూడా కొనే స్థాయిలోకి ఈరోజు మనం చూస్తామని ఏ రోజు కూడా అనుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఆక్సిజన్ను ఏకంగా ఆక్సిజన్ తెప్పించేందుకు ఏకంగా విమానాలలో ఎంటీ ట్యాంకర్స్ను పంపించి ఒరిస్సాకు ఎయిర్లిఫ్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. రోజు ప్రతిరోజు అధ్యక్ష 4 నుంచి 6 ట్యాంకర్లు ఒరిస్సాకు ఎయిర్లిఫ్ట్ చేసి కేవలం సమయం తగ్గించేదానికోసం ఎంటీ ట్యాంకర్లను ఇక్కడ ఎయిర్లిఫ్ట్ చేస్తే అక్కడ ఆక్సిజన్ నింపి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేదానికి కనీసం ఇక్కడి నుంచి అక్కడికి పోయే సమయం అన్న తగ్గుతుంది అనే ఉద్దేశంతో రోజుకు 4 నుంచి 6 ట్యాంకర్లు ఎయిర్లిఫ్ట్ చేసి ఆక్సిజన్ను ఒరిస్సా నుంచి తెప్పిస్తూ ఉన్నాం అధ్యక్ష. విదేశాల నుంచి సైతం షిప్స్లో ఆక్సిజన్ను క్రయోజెనిక్ ట్యాంకర్స్ను రెండింటినీ కూడా తెప్పిస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ద్వారా ఆక్సిజన్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందన్నా కూడా ఎన్ని 100 కిలోమీటర్ల దూరంలో దొరుకుతూ ఉందని చెప్పినా కూడా ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి ఏకంగా ఆక్సిజన్ కోసం ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఉన్నాం అధ్యక్ష. మొత్తం గవర్నమెంట్లో ఉన్న యంత్రాంగాన్నంతా కూడా అధ్యక్ష, ఈ ఆక్సిజన్ కొరత ముందు రోజుల్లో కూడా, ఈరోజు కోవిడ్ను చూసాం, బహుశా రాబోయే తరాలు ఏం చూస్తాయో నాకు తెలియదు కాబట్టి ఆ రాబోయే తరాలు కన్నా కనీసం రాబోయే రోజుల్లో కనీసం మంచి జరగాలన్న దృక్పథంతో పర్మనెంట్ మెజర్స్ కూడా తీసుకునే దానికోసం కూడా మన దగ్గర ఉన్న సిహెచ్సి స్థాయి దాకా కూడా అన్ని హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, కట్టబోయే టీచింగ్ హాస్పిటల్స్, ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, సిహెచ్సి స్థాయి దాకా కూడా మొత్తం 53 హాస్పిటల్లో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ కూడా పెట్టే కార్యక్రమానికి కూడా నాంది పలికాను అధ్యక్ష.